हेलो फ्रेंड्स, वेलकम टू प्रकृति वनम लाइफ टीवी। मनम मुनगाकुन्न उपयोगिंची मन शरीर में कैल्शियम लोपाने एला सरिदिद्दुकोवालो तेलियजेसुकुंदाम। चूस्तुन्नारु कदा, दीनिकि कावाल्सिन पदार्थालु केवलं मूडे। मुनगाकुलो चाला चाला औषध गुणालु उन्नायि। दींट्लो ऐरन् पुष्कलंगा उंटुंदि, कैल्शियम कूडा चाला रिच गा उंटुंदी। इंदुलो विटामिन ए बी सी डी विटामिन्लु उन्नायी। इदी चाला चाला उपयोगपड़ुतुंदी मन बाडीलो कैल्शियम नि पेंपोंदिंचडानिकी चाला उपयोगपड़ुतुंदी। अलागे रागि पिंडी, कोन्नि रागुल्नि तीसुकोनि नेनु इला पोडि चेसि पेट्टुकुन्नानु। रागुल्लो कूडा मंचि फैबर उंटुंदी, प्रोटीन कैल्शियम चाला बागा उंटुंदी। वेन्नलो प्रोटीन उंटुंदी, अलागे कैल्शियम कूडा उंटुंदी। ई मूडु पदार्थालनु उपयोगिंची ई रोजु कैल्शियम नि मन शरीरंलो ए विधंगा पेंचुकोवालो तेलुसुकुंदाम। ई रोजुल्लो चाला मंदी कैल्शियम लोपंतो उंटुन्नारु। चिन्न पिल्लल दग्गर नुंचि पेद्दवाळ्ळ वरकु चाला बलहीनपड़ि काळ्ळ नोप्पुलु ओळ్ళు नोप्పులతోటి ఉంటున్నారు। దీని అంతటికి కారణం కాల్షియం లోపం। మరి ముఖ్యంగా ఇది గర్భిణీ స్త్రీలకు బాగా ఉపయోగపడుతుంది। గర్భిణీ స్త్రీలు తర్వాత ఫీడింగ్ మదర్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది। ఫీడింగ్ మదర్స్ పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల వాళ్ళ శరీరంలో కాల్షియం బాగా పోతూ ఉంటుంది। అటువంటి వారు పాలిచ్చే తల్లులు ఈ దీని తీసుకున్నట్లయితే, ఈ పొడిని తీసుకున్నట్లయితే వాళ్ళ బాడీలో మళ్ళీ కాల్షియం అనేది ఏర్పడుతుంది। ఐరన్ బాగా ఉంటుంది। దీంతో గర్భిణీ స్త్రీలకు కూడా బాగా ఉపయోగపడుతుంది। దీన్ని ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దాం। ఇప్పుడు మనం తయారీ విధానాన్ని కనుక్కుందాం। మన బాడీలో కాల్షియం ని పెంచే ఒక ఇప్పుడు మనం మన శరీరంలో ఎముకల్లో కాల్షియం ని పెంచుకునే యొక్క రెసిపీని మనం ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం। ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి। దీంట్లో కొంచెం వెన్న, చూస్తున్నారు కదా, అర స్పూన్। ఇప్పుడు మనం శరీరంలో కాల్షియం ని పెంచుకునే ఒక ఆహార పదార్థాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। మన ఎముకల్లోని కాల్షియం ని పెంపొందించుకునే ఆహార పదార్థాన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం వెన్న వేసుకోవాలి। వెన్న కరిగేదాకా నాచుకున్న తర్వాత వెన్న కరిగిపోయింది। దీంట్లో చూస్తున్నారుగా మునగాకు, దీంట్లో చాలా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి। ఈ మునగాకును కొంచెం తీసుకొని దీన్ని కలుపుతూ ఉండాలి। మునగాకులో ఉన్నటువంటి ఐరన్, కాల్షియం వీటి వల్ల విటమిన్స్, అన్ని విటమిన్స్ ఉన్నాయి। ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి ఉన్నాయి। ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి, కంటి సమస్యలను తగ్గిస్తాయి, గర్భిణీలకు బాగా ఉపయోగపడుతుంది, అలాగే ఫీడింగ్ మదర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది। దీన్ని ఇలా మగ్గించుకోవాలి। దీంట్లో ఇప్పుడు రాగి పిండి, చూస్తున్నారు కదా, ఒక స్పూన్, 1 టేబుల్ స్పూన్ రాగి పిండి ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలి। ఈ మూడు పదార్థాలు మన శరీరానికి కాల్షియం అందించడంలో బాగా బాగా ఉపయోగపడతాయి, చాలా బాగా ఉపయోగపడతాయి। నేను ఇలా కలుపుతూ కాస్త మగ్గే వరకు ఉంచుకోవాలి। చూస్తున్నారు కదా,
ఈ రోజుల్లో చాలామంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. దానికి ఇది చక్కటి ఔషధంగా మనం చెప్పుకోవచ్చు. మునగాకు మనకి మన ఇంటి పరిసరాలలోనే దొరుకుతుంది. ఇక రాగిపిండి అంటే ఇప్పుడు రాగిపిండి చాలామంది వాడుతున్నారు, చూస్తున్నారు కదా. ఈ రాగిపిండిలో, మునగాకులో, వెన్నలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇది అయిపోయింది, చాలా వరకు వచ్చింది. మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అయిపోయింది. దీంట్లో రుచి కోసం నేను చిటికెడు సాల్ట్ వేస్తున్నాను, కేవలం చిటికెడు సాల్ట్ వేస్తున్నాను, కేవలం రుచి కోసమే. మనం వెన్న వేసాం కాబట్టి చాలా మంచి వాసన వస్తుంది, రాగిపిండి కూడా చాలా మంచి సువాసన వస్తుంది. మునగాకులో చాలా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది కంటి సమస్యలను కూడా చాలా తగ్గిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. మన శరీరంలో కాల్షియం లోపాన్ని అధిగమించే అద్భుతమైన ఆహార పదార్థం మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీన్ని మీరు ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోండి. అది టిఫిన్ రూపంలో కానీ లేకపోతే అన్నంలో ప్రతిరోజు ఒక రెండు ముద్దలు దీన్ని కలుపుకొని తిన్నట్లయితే కేవలం 40 డేస్లో మీ శరీరంలో కాల్షియం బాగా పెరుగుతుంది, కాల్షియం సమస్యలను అధిగమించవచ్చు. బాడీ పెయిన్స్, ఎముకలు గుల్లబారడం ఇట్లాంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఐరన్ బాగా ఉంటుంది, దీంతో రక్తం కూడా బాగా వృద్ధి చెందుతుంది. కేవలం 40 డేస్లో మీకు అద్భుతమైన, చూశారు కదా, మన శరీరంలో కాల్షియాన్ని పెంపొందించే అద్భుతమైన ఆహార పదార్థం. కేవలం ఈ 3 పదార్థాలతో ఇంట్లోనే తయారు చేసుకొని మన శరీరంలో కాల్షియాన్ని పెంచుకోవచ్చు. ప్రతిరోజు దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. అన్నంలో 1 ముద్ద ప్రతిరోజు దీన్ని 40 డేస్ తీసుకున్నట్లయితే మీ శరీరంలో కాల్షియం బాగా అభివృద్ధి చెందుతుంది. దీంట్లో ఐరన్ కూడా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఫైబర్ వల్ల కాన్స్టిపేషన్ సమస్యను మనం అధిగమించవచ్చు. ఐరన్ వల్ల గర్భిణీలకు, రక్తహీనత ఉన్న వాళ్ళకి అందరికీ బాగా ఉపయోగపడుతుంది. రాగిపిండి కూడా చాలా మంచిది, దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, డైటరీ ఫైబర్ ఉంది. దీనివల్ల చాలా చాలా కాల్షియం లభిస్తుంది. కేవలం ఈ 3 పదార్థాలతో అద్భుతమైన కాల్షియాన్ని పెంపొందించుకునే ఆహార పదార్థం గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. దీన్ని తప్పకుండా పాటించండి, ఫలితం 40 రోజుల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు అందరు తీసుకుంటారని అనుకుంటున్నాను.